గార్డ్ ద్వారా 50,000 ఎకరాలు వస్తుంది సార్ 50,000 ఎకరాలు 50,000 ఎకరాలు వస్తుంది కాలం ద్వారా మీరంత వచ్చేసారు చెబుడు వస్తాయి చెబుడు వస్తాయి పెద్ద కిషన్నగర్ నుంచి మా ఊరు ఇప్పటికే సర్వెంట్ అయిపోయింది అదే అంత ఊరు ఇప్పటికే ఇక స్టార్ట్ అయ్యప్పుడు ఈ భూమి ఇప్పించాడు నువ్వు ఇప్పించాలి बैग लक्ष्मीदेवपल प्राजेक्ट कटाली इन कट निर्मित आने प्रचार अंदर तरह अब उद्योग स्पीड को रूल आर तरह स्पीड स्पीड अब कुछ मंदी एमएलए मैं शाह बाबुनाथ राव कांग्रेस पीके अन्ना वाले उद्योग स्पीड एन कटे बाबुनाथ जिले करव जिले वलसल जिल्ला देश प्रजक मत करव जिले मैं बाबुनाथ जिले उ देश अब अपने किरण कुमार दूरपे ओ जीवल तुम को प्रकटी सर्वे चेयर आ सर्वे लेकिन मैं इन रोजल के वाल पालन लक्षदीपाल रे मैं राष्ट्रीय याबाई पैन परपाल वाले चुस्क मेरी वरस जिले कल मुख्यम कदा इधर मन ताने के नील शादी प्रधान ताने के नील इबंधी मैं अब आलोचन ले आलोचन रे इंकोटी लक्षदीपाल प्राजेक्ट केसीआर एमें चाल मैं ఏమైందంటే ప్రాజెక్ట్ పనులు అయితున్నట కారణట మీరు కూడా ఆలోచించుకోవాలి మీరు ఆలోచించుకోవాలి లక్షదీపల్లి ఎత్తైన ప్రదేశం అక్కడి నుంచి నది పోతుంటే దానికి అడ్డం ఎందుకు ప్రాజెక్ట్ కట్టలే అంటే అర్థం ఉండదండి నది అడగబోతున్నాబా ఎందుకు కట్టలేరన్న దానికి నీళ్ళు కావాలి కృష్ణా వాటర్ కావాలి కృష్ణా నుంచి తీయాలి కృష్ణా నీళ్ళు వేస్తే కదా లక్షదీపల్లి ప్రాజెక్ట్ అయ్యింది అది కృష్ణా నుంచి కొల్లాపూర్ నుంచి వనపర్తి అయిపోయింది ఇప్పుడు వేడకాన నార్కల్ కూడా అయిపోయింది ఒట్టే దగ్గర ఇది మన కరువు అయిపోయింది తర్వాత ఉదడపు నడుస్తుంది ఒకవేళ మీరంతా మీ టైంలో ఎంత పని అయింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు కొల్లాపూర్ నుంచి ఈ 9 ఏళ్ళలో ఎంత పని అయింది మీరు చూడాల్సిన చూస్తే సంతోషం మా టైంలో ఇంత పని చేశాము 9 ఏళ్ళ నుంచి ఏం పని చేస్తలేదు ఇంత పని చేస్తా చూస్తే తెలుస్తాయి చూసి చెప్తే బాగుంటుంది ఎంత 9 ఏళ్ళలో ఎంత పని అయిందో పోయి చూడాలి ఇంత పెద్ద ఎత్తున పండ్లైతు నేను ఇప్పుడు ఆ నుంచి మన ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి అక్కడి నుంచి కూడా కొంత నీళ్ళు ఒట్టెం దేవుబట్టే ఒక కరవని దేవాలే ఉదండపూర్ తీసుకురావాలని చెప్పి తప్పకుండా జూన్ లోపల జూలై లోపల నీళ్ళు తీసుకురావాలి అంటే ఉదండపూర్ నుంచి ఇక్కడ ఈ తర్వాత ఉదండపూర్ కంప్లీట్ అయిన తర్వాత లక్షదీపాలే లక్షదీపాలే గారు మన మీటింగ్లో ఏమో ప్రసిద్ధి మన కింద కూడా ఇచ్చి కదా లక్షదీపాలే ప్రాజెక్టు ఆయన ఏమన్నా మన మీటింగ్లో ఏం చెప్పేటప్పుడు ఏమన్నానంటే ఉదండపూర్ నుంచి గాడి ద్వారా ఎంత వరకు వస్తుంది రైట్ కి నరంత గారి కరే ఎంత దూరం ఎంత ఏ చార్నార్ ప్రాంతాన్ని గాని రంగారెడ్డి గాని వికారాబాద్ గాని చేబెల్లె గాని వనపూర్ పరి గాని అక్కడ కొడంగల్ ఏరియా జిల్లా గాని నాలుగు ఎంత నీళ్ళు పోతాయి అవి తొలుత కాల ద్వారా ఆ పనులు పూర్తి చేయండి ఆ పనులు పూర్తి చేసిన తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత ఒక కాలువలే కాకుండా ఇక్కడ చెరువు కూడా దాని చెరువు కూడా పెట్టింది ఏ చెరువు నింపాలని కూడా అది పెట్టింది ఎక్కడెక్కడ ఏ చెరువు నింపాలని ఇరిగేషన్ మన ఇరిగేషన్ ఆఫీస్ ప్రాంతాన్ని ఉండదు కదా ఈ గారు డిప్యూటీలు ఏ ఇక్కడనే ఉండేది ఆఫీస్ ఉండదు పెద్ద ఆఫీస్ ఉండదు దాని కొరకే వాళ్ళు ఎక్కడెక్కడ ఏ చెరువు నింపాలి ఏం కదా అవన్నీ పెట్టింది దాని తర్వాత లక్ష్మీదేవిపల్లి అనేది లక్ష్మీదేవిపల్లికు అంటే వాళ్ళు కూడా తదిమ 10 ఎమ్మెల్యే వికారాబాద్ కూడా ఎమ్మెల్యే ఉండవు సార్ అయితే ఎత్త అయితేనే కొన్ని రాత్రి మిగిలిపోతాయి సార్ అది కూడా కావాలంటే అది లక్ష్మీదేవిపల్లి ఉన్నదా దానికి ఎట్లా చేయాలి దాంతో పాటు ఎప్పుడైనా కృష్ణా నదికి నీళ్ళ కృష్ణాలో నీళ్ళు ఇబ్బంది అయితే కృష్ణా నదిలో నీళ్ళు మనకు అందరూ అందుబాటు లేకపోతే ఇది చాలా ఎత్తైన ప్రదేశం కాబట్టి గోదావరి నీళ్ళు కూడా లింక్ చేయాలి అని ఆలోచించాడు గోదావరి నీళ్ళు కూడా ఇక్కడ లింక్ చేయాలి దక్షిణపల్లికి లింక్ చేయాలి ఆ విధంగా చెప్పాడు ఆ ఆలోచన కూడా ముఖ్యమంత్రి
నేననేంటంటే విచిత్రమైన విషయం ఏంటంటే ఒక పార్టీ కానీ ఏదైనా కానీ ఒక విధానం ఉండాలి. వద్దంటే మీ బుద్ధి మీ పార్టీ విధానం ఏంటి, మీరేం చెప్పాలి, మేము తెలియజేస్తాం అట్లా చేస్తున్నాం. లక్ష్మీదేవిపల్లె ఎప్పుడైతే ప్రాజెక్టు సర్వే మొదలైతుంది, లక్ష్మీదేవిపల్లెకి అధికారులు వస్తే ఇక్కడికి పద్మారానికి వచ్చినప్పుడు కాంగ్రెస్లు ఎండులి నల్ల జెండాలు పట్టుకొని లక్ష్మీదేవిపల్లె ప్రాజెక్టు అర్థాన్ని దండాలు చేసింది. ఏమిలోలే అన్నది ఎంత భయపడిచ్చారు మనుషులను. మేము పోయినగానే ఎంఆర్ఓ రాని పోయి ఆటుకొని రాని పెద్దలు వెళ్ళి నల్ల జెండాలు పెడుతుంది మాకు ప్రాజెక్టే వద్దని. మీరు ఆ ప్రాంతమే తెలుసుకోని పద్మారం పోయి వాళ్ళు నల్ల జెండాలు పట్టుకొని లక్ష్మీదేవిపల్లె వద్దన్నారు. ఇప్పుడు లక్ష్మీదేవిపల్లె కట్టాలండి ఏమిటి? మళ్ళా ఆ రోజు వాళ్ళందరూ సంజయించి ఏడ్చిరు. ఆ ఊళ్ళకి మునిగిపోతాయి కదా ఏడిస్తే. ఇప్పుడు నాన్నడు ఎక్సాపెల్ నాన్నడు ఉన్నాడు ఆ ఊళ్ళో ఎస్సీలు ఎస్సీల భూములు ఉన్నాయి మంచి ఆ భూములు మంచి విలువైన భూములు మంచి భూములు ఉన్నాయి. వాళ్ళు ఆ ఊరు మునిగిపోకుండా చేయండి అదంటే మేము ఆ ఊరులంతా కలిసి మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోయి కొత్త డిజైన్ మార్పించింది. వాళ్ళు అప్పుడేమో లక్ష రూపాయలు వద్దా ఇదే ఇప్పుడున్న నాయకులంతా ఆడాలి అని అనుకో. రామారెడ్డి కూడా వచ్చింది ఆ రోజు అనుకుంటా. వీళ్ళంతా కాంగ్రెస్ పెద్ద ధర్నా ఇక్కడ ప్రాజెక్ట్ వద్దని. ఇప్పుడు ప్రాజెక్ట్ కావాలంట లక్ష్మీదేవిపల్లె పనులు స్టార్ట్ అయినట్ట కానట్ట. వీళ్ళు అక్కడికే దేవనగా తెస్తూరా తెస్తలేరా? కృష్ణా నది వాటర్ తెస్తూరా? కృష్ణా నుంచి శ్రీశైలం నుంచి తెస్తూరా లేదా? ఉదండపూర్ వరకు పనులు ఉదండపూర్లో బాగా నడుస్తున్నాయి, పనులు బాగా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. దాని తర్వాత లక్ష్మీదేవిపల్లె అయితే పనులు అయితే స్టార్ట్ అయింది కదా. ఎంత చూడము చెప్పిన కోర్టు ఫ్లోర్ కట్టాలి, పెంట్ హౌస్ కట్టాలి అంటున్నారు. తొంత పిల్లలు లేని పసుపులు కానీ ఇక్కడ కట్టడానికి వస్తుంది. నీళ్ళు లేని లక్ష్మీదేవిపల్లెకి వస్తుందా? లక్ష్మీదేవిపల్లెకి నదైతే పొందలేదు కదా. నది పోతే నది కట్టాలి అంటే కట్టలేదంటే అర్థం ఉండదు. కాబట్టి లక్ష్మీదేవిపల్లె ప్రాజెక్ట్ స్టార్ట్ అయినట్టు పని అయితే స్టార్ట్ అయింది. అయితే మన బట్టి విక్రమార్కారం ఏమన్నా అంటే కృష్ణానది జలాల మన వాటి ఎందుకు కేసీఆర్ తీర్చలేడు అంటే కాలిస్తలేడు చేస్తలేడు. సరే కేసీఆర్ కేంద్ర జల సంఘం దగ్గర ఎన్నిసార్లు పోతున్నారు, ఎన్ని అప్లికేషన్లు పెట్టుకుంటారు, ఎంత మనం పెడితే ఎన్నైతే గుర్తియ్యాలి గత మీరు గుర్తుంది. ఇంకోటి ఆ పండగకు ఎవరు అడ్డం పడుతున్నారు, ఏ పార్టీ కేసులు వేసింది కూడా మీకు అర్థం గుర్తు. నేను అదేంటంటే సరే కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం అది కేటాయించేది కేంద్ర జల సంఘం. మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం కూడా అధికారం, కేంద్రం కూడా అధికారం వాళ్ళే ఉన్నారు కదా. 50 ఏళ్ళకి పైన మన రాష్ట్రం కేంద్రం ఎక్కువ రోజులు ఉన్నారు కదా. వాళ్ళు చేసుకునే ఉండదు అన్నారా? నీళ్ళు కేటాయించి పెద్ద సమస్య కాదు కదా. కేంద్రంలో మీ పార్టీ ఉన్నాయి, రాష్ట్రంలో మీ పార్టీ ఉన్నాయి, అప్పుడే ఉండదు దాని నుంచి కేటాయించకుండా. కేసీఆర్ నీళ్లు కేటాయించడానికి కేటాయిస్తలేడంటే అది కేటాయించి కాదు కదా. కేంద్ర జల సంఘం కేటాయించాలి, దానికి ఎన్నో అప్లికేషన్స్ వస్తున్నాయి, ఎన్నో ప్రయత్నం చేస్తాం. ఇవి మీ పార్టీ వాళ్ళు ఎంత కేసులు వేసినా నడిపించే నాకు ప్రయత్నం చేస్తున్నాను. మరి రెండు మీకేమి ఇబ్బంది వచ్చింది అప్పుడు అన్న? రెండు కేంద్రంలో మీ పార్టీ ఉండే, రాష్ట్రంలో మీ పార్టీ ఉండగా అప్పుడు కేటాయించవచ్చు కదా. ఎందుకు ఎన్ని ఏం లేదు, దానికి ఏళ్ళు పడతా కేటాయించారు? ఇప్పుడు కేసీఆర్ గారు అనేది కూడా అదే మాట కదా ముఖ్యమంత్రి అనేది. అరే నీళ్ళు కేటా మా వాటి ఏందో మాకు కేటాయించమంటే ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఎన్ని దానికి ఎన్ని రోజులు పడతాయి అని అంటున్నాడు కదా. అదే పని మీరు ఎందుకు చేయకపోయారు? కేంద్రంలో పరాష్ట్రాలు మీరే ఉన్నారు కదా. ఇంకోటి ఏంటంటే కోతిరెడ్డి పాలు ఎడ్రేగులేటర్ పెట్టి ఎడ్రేగులేటర్ ఉంటుంది కదా, అది స్టార్ట్ అయ్యి ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అది ఎక్కువ డెవలప్ అప్పుడు ఏం చేసింది మరి? మరి మా వాట మాకు నీళ్ళు ఇవ్వండి, మా నీళ్ళు ఏదో చెప్పండి. మరి మాకు నీళ్ళు ఎప్పుడో మీరు ఎట్లా తీసుకోకపోతే అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని అడగలేందుకు అడగలేదు కన్నా. అంటే మీరు చేసిమా అంటే మీరు మీరే నీళ్ళ కేటాయింపులు కాకుండా మీరు చేయకుండా ఎవడో దాడు. మీరు కేంద్రంలో రాష్ట్రాలు మీరే అధికారంలో ఉన్నారు, మీ టైంలో రా కోతిరెడ్డిపాడు ఎడ్రేగులేటర్ ద్వారా రాయలసీమకి ఎన్నో నీళ్ళు తీసుకోపోయారు, ఎన్ని డేట్ స్టోర్ నుంచి తీసుకోపోయారు, అప్పుడు ఎంత కట్టుపడలేదు మీరు. మేము ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేసి తెలంగాణ ప్రాంతాన్ని సమలం చేయాలి, ఇంటింటికి నీళ్ళు వెళ్ళి ఇచ్చినాము, గుడ్డగుడ్డ నీళ్ళు వెళ్ళి ప్రయత్నం చేసినప్పుడు మీరు తొమ్మిది పదేళ్ళు కాలేగా ఇంకా పరిపాలన పదేళ్ళు కాలే కదా, ఇంత తొందర పెడుతున్నాం. మరి మీ టైంలో ఏమైంది, మీరు ఎందుకు అన్ని పరిపాలించిన మీరేం చేశారు?
పోనీ అన్న అప్పుడు అదే మొన్న 2014 నుంచి 2014 వరకు మీరే ఉన్నారు కదా, మీ టైంలే కదా పోతేడు పోతేడు పని ఎందుకంటే ద్వారా డెడ్ స్టోరేజ్ నుంచి నీళ్ళు తీసుకోకపోతే సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు మాట్లాడితే ఎట్లా ఇదన్నీ ప్రజలకు అయ్యించాలని అనుకుంటున్నాం అంత డిజైన్ చేసి టీమ్స్ అలాగే ఏంటంటే లక్ష్మీదేవిపల్లి రాజు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయింది పని నడుస్తుంది. అది అయితే ఇక్కడ ప్రాంతానికి నీళ్ళు లేవడానికి ముఖ్యమంత్రి ఉద్దేశం డీల్ చేస్తారు, డీల్ చేసే ప్రయత్నం చేస్తాను. జూరాల నుంచి నేను ఇంజనీర్ గారు నాకు తెలుగు ఆయన తెలుసు ఆయనకి తెలుసుకోం కానీ జూరాల నుంచి ఎంత వాటర్ తీసుకోని అవకాశం ఉంటే మనకి ఎన్ని రోజులు తీసుకొని వెళ్తాం వర్షాలు పడ్డాము ఎంత కెపాసిటీ ఎంత జూరాల నుంచి తీసుకొని వస్తాం అంటే అది ఫెయిల్యూర్ అయ్యడానికే కదా. నాకు తెలిసిన అవగాహన చెప్తున్నా జూరాల నుంచి ఎన్ని నీళ్ళు వెళ్తాం ఇప్పుడు ఆడ నుంచి అంటే 60 రోజులు తీసుకెళ్తాం వెళ్ళి బ్యాక్ వాటర్ నుంచి జూరాల నుంచి నీళ్ళు తీసుకెళ్తాం. ఆయన మరి ఆయనకు ఎక్కువ చదువు ఏం తెచ్చుకొని ఆయన గారు మాట్లాడారు కానీ ఏమన్నాడంటే ఉద్దేశం జూరాల నుంచి ఎన్ని రోజులు తీసుకెళ్తాం నీళ్ళు మనం వర్షాలు పడ్డా అంత చెప్పి చేయాలి వర్షాలు పడుతున్నాము అవుతారా మళ్ళీ శ్రీశైలం నుంచి మంచి ఇంజనీర్లు అడుగుతుంది నేను నాకు అనుభవం లేదు అంటాను కానీ మంచి ఇంజనీర్లు అడుగుతుంది మీరు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఎన్ని రోజులకి లిఫ్ట్ చేద్దాము శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ ఎక్కితే ఎక్కువ చేద్దాము సీలర్ మంచి ఎక్స్పర్ట్స్ ఏ అన్న ఇంజనీర్లు అడుగుతుంది అది కరెక్టా ఇది కరెక్టా అని చెప్తారు. ఇంకోటి లక్ష్మీదేవిపల్లి అని లక్ష్మీదేవిపల్లి మనం మీటింగ్లో సీఎం ప్రస్తావించిన మాట నిన్నుండి ఇవన్నీ ఏమన్నాంటే ఉదండాపూర్ నుంచి ఎంత సాధ్యమైందో అంత గ్రౌండ్ ద్వారా నీళ్ళు తీసుకుపోండి ఎక్కడెక్కడ చెరువు నింపాలనే నింపండి మా దాని ఇప్పుడు అప్పుడు చెరువు కానీ ఇంకా చార్మలు ఇవ్వండి షాబాద ఇవన్నీ తగ్గిపోతుంది అది నింపండి గ్రౌండ్ ద్వారా ఆ లెవెల్ నుంచి గ్రౌండ్ ద్వారా ఎంత వస్తే అంత నింపండి మిగతా తర్వాత లక్ష్మీదేవిపల్లి వెళ్తాము లక్ష్మీదేవిపల్లి కట్టిన తర్వాత లక్ష్మీదేవిపల్లి ఆలోచించి మన ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఓ ఇక్కడ కృష్ణా నుంచి మనకు సరైన నీళ్ళు రాకపోతే నీళ్ళ లభ్యత లేకపోతే గోదావరి నీళ్ళు కూడా లింక్ చేద్దామని అన్నాను ఆ మీటింగ్లు అన్నాడు ఉన్న నేను ఒక్కని అందరు ఉండాలి కదా. ఎట్లా అంటే కొన్ని చూస్తున్నాను ఇలా ఓ పాంప్లెట్ పేపర్లు చూస్తాను మన శ్రీనివాస రెడ్డి గారు ఎంపీ గారు రెండో దశన కంప్లీట్ కాకపోతే అని మాట్లాడు దానికి ఏదో పాంప్లెట్ చెప్తున్నాడు పాంప్లెట్ వస్తుంది ఆయన అన్న నేను నేను ప్రసాద్ లక్ష్మీదేవిపల్లి గురించి మాట్లాడుతున్నాను కదా లక్ష్మీదేవిపల్లి గురించి మాట్లాడుతున్నారు కదా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మేము కూడా ప్రయత్నం చేస్తాం రెండో దశలో పూర్తి చేస్తామని అన్నాడు అంతేగాని దాని అర్థం అది దానికే పాంప్లెట్ వస్తారు మాట్లాడమని అన్నాడు ఫస్ట్ ఫేజ్ లో చేతి వాడుకొని సెకండ్ ఫేజ్ లో లిఫ్ట్ చేయాలి మళ్ళీ రెండు ఫేజ్ చేసి ఉండాలి ఒక ఫేజ్ అంతే కంప్లీట్ కాలేదు సెకండ్ ఫేజ్ ఇచ్చాయి ఫస్ట్ ఫేజ్ ఇది రేపు ఇమీడియట్ వస్తాయి కాబట్టి దాన్ని వాడుకోవాలి ఇప్పుడు తర్వాత దాన్ని మాట ఆయన రెండో దశలో పూర్తి చేపిస్తామని అన్నారు మేడం బస్ తయారు చేయమని మీరు అత్తారండి మీరు కూడా ఏంటంటే మేమంటే వాళ్ళు 50 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళకి పనిచేసి పనిచేసి వాళ్ళు ఈ కాలం అది కడప లిఫ్ట్ డేషన్ వాళ్ళు ఎంత పని చేసారు ఈ 9 ఏళ్ళు ఎంత పని అయింది సూర్యం మీరు కూడా దొరకకపోతే మీరు కూడా దొరకకపోతే ప్రతిపక్షాలు అయినదైనా ఎవరైనా దొరకక చూద్దాం వాళ్ళు సలహా ఇస్తారు కదా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే మేము అన్ని సలహాలు తీసుకోనికి తయారవడం పోయి చూద్దాం మీరు వీడు వచ్చినాక పని అయిందా కాలేదా మళ్ళీ ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఓటు పోయి గ్రీన్ ట్రిబ్యునల్ పోయిండు ఎన్ని ఇబ్బందులు పెట్టా ఏ ప్లాన్ తోటి చేస్తున్నారు చెప్పారు మీకు అర్థమైపోయింది ఏటు కొరకు మాట్లాడిన ప్లాన్ ఆలోచన ఏం తోడు చేస్తున్నారు మీకు అర్థమైంది ఆ కోర్టుకు ఆపకుండా కోర్టు మా ఏదంటే పందికి దాటకుండా దానికి ఏం పేరు పెట్టి నీళ్ళు తెచ్చుకోవడం మీకు అంత గుర్తిండి మరి నీళ్ళు ఆపుతారు కోడుకుపోతారు అది చేస్తారు పని కాకపోతే అది ఇన్నేళ్ళ ఏం పని చేస్తారు మరి ఇది మేము ఇన్నేళ్ళకి పని చేసాం ఇది పని ఎందుకు అయితే అంటే మేము తయారు మీరు కూడా అడుచుకుంటాం మనం కూడా తెచ్చుకుంటాం కదా మాసం మేము కూడా మిమ్మల్ని ముఖ్యంగా అర్థం వాటర్ అర్థమవుతాం మొదలు ఇక్కడ జిల్లా ఫ్లడ్ వాటర్ 60 రోజులు లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ చేయాలంటే సరైన ప్లేసు అది రిజర్వాయర్ ఆడికి లిఫ్ట్ చేయగలుగుతాము ఈ కన్వీనియంట్ అని అడుగు చెప్తాను జూరాలు ఎప్పుడు చేస్తాయి వర్షాలు పడ్డప్పుడు చేయండి పంది తర్వాత మనం ఎన్ని రోజులు పే చేయలేక ఇంకైతే 60 రోజులు చేసే అవకాశం ఉంటుంది అందుకే కింది నుంచి చేస్తున్నాం
చాలా ప్రాంతం పడుతుంది మనకు మిగతా కొద్దిగా కొందూరు ఏరియాలా మనకు చలుబడి ఏరియాలా జన కొద్ది ప్రాంతాలు రావు దానికి లక్షదీపాలు ఆలోచిస్తాం మాకు లక్షదీపాలే కంటే మా ఊరికి రావు మరి అంటే లక్షదీప ప్రాజెక్ట్ అంటే మా ఊరికి రాదు మరి ఎత్తుండదు సంఘం ఏ నిర్మాణం మాది ఎత్తుంది అదే ఇప్పుడు డిజైన్ మార్చిన అంటే అన్ని నియోజకవర్గాలకు వస్తుంది అన్నిటికి వస్తుంది ముందు చెప్పినంత అన్నిటికి జిల్లాలలో అన్ని ఇప్పుడు నారాయణపేట వస్తున్నాయి కొడంగల్ వస్తున్నాయి పరిగి వస్తుంది వికారాబాద్ వస్తుంది దాండూరు వస్తుంది సేవేంద్ర వస్తుంది అంటే ఇక్కడ జిల్లాల ప్రకారం మూడు జిల్లాలు అంటే మనతాని ఏంటంటే కొంత ఏరియా మిగుతుంది ఏది కొందూరు కొంత ప్రాంతం కొందూరులో కొన్ని గ్రామాలు వస్తుంది కొందూరులో కొంత ప్రాంతం నిలుస్తుంది చదువులో కొంత చదువులో పూర్తిగా దాని కొరకు లక్ష్మీ పెద్ద మిగతాన్ని కావాలి వాళ్ళు ఇట్లా వస్తాయి ఈ చెందాన్ని నింపుతారు పెద్ద పెద్ద చెందాన్ని నింపుతారు మన రెండవ దేశం వచ్చేస్తున్నాయి ప్రైవేట్ ద్వారానే వస్తున్నాయి సరే తరాలి వాళ్ళకి జిల్లా కాన్సెల్కి ఇవ్వన్నా కాన్సెన్సీకి ఇవ్వన్నట్టు ఇష్టం అన్నిటికీ కానీ మన కాన్సెన్సే కొద్ది కొంత ఏరియా మిగులుతున్నాయి దాని కొరకు తర్వాత ఇప్పుడు తర్వాత లక్ష్మీ దేపాన్ని దాని కూడా మన గోదావరి లింక్ చేస్తే కృష్ణానది నీళ్ళ మీద నమ్మకం లేదు గోదావరి నీళ్ళు చేస్తే గోదావరి ఎప్పుడు వెళ్ళిపోదని ఆలోచన అందుకొరకు ఇప్పుడు మీరు అన్నట్టు లక్ష్యం ఒకసారి మీకు టైం అంటే పోయమంటే పోషించాం ఆ పని అవుతుందా కాసుకుంటాం మరి కూడా వస్తున్నాయా లేదు టెండర్ కూడా టెండర్ కూడా మా అన్న మాట అయితే అంతే మేము మా మీటింగ్ ఉన్నాడు ఏమన్నా వయసు రికార్డు చూడు ఆ మాట అన్నాడు ఆ మాట పరి కూడా పరిగే ఎమ్మెల్యే కూడా అన్నాను సార్ అది వస్తే కొద్ది కొన్ని రెండు మూడు కానీ కొన్ని గ్రామాలు నా కూడా కలుస్తాయని నా రెండు నాలుగైదు కొంత కొన్ని గ్రామాలు నాదని కూడా తెలియదు అది అయితే వస్తాయని ఆయన కూడా అన్నాడు నేను ఆయన సార్ అన్నా అవసరం నా తన కూడా ఈ కాల ద్వారా ఐదు కొన్ని గ్రామాలు నీళ్ళు వస్తాయో అది అయితే నాకు వస్తాను ఆ మాట అన్నాడు ఇది కాకుండా నేను గోదావరిని కూడా లింక్ చేసే ప్రయత్నం చేస్తాను మరి ఎప్పటికీ సస్యశ్యామలంగా ఉండాలి దాని మీద ఆధారపడకుండా ఇది కూడా చేస్తాను తీసుకొని తక్కువ చేసేసి వాళ్ళకి ఏ రాత్రం ఎప్పుడే ఆలోచించుకోండి వీళ్ళే నల్ల జెండాలు కట్టుకొని పిల్లలు చెప్పించండి కాంగ్రెస్ పార్టీ మొన్న ఇంకో మాట మాట్లాడేమంటే ఉద్యోగాలు ఉండక మంచిది ఇస్తే మేము మంచిది సంతోషం ఇస్తున్నాం మరి 2009 తీసిపెట్టు 2004 నుంచి 2014 వరకు మీ ప్రభుత్వం 15 ఉన్నాయి కదా 8000 ఉద్యోగాలు ఇచ్చి నేను అనుకుంటా అందాల 29 ఇచ్చిన మరి 9 1,00,000 మీద వేస్తుంటే ఉద్యోగాలు తక్కువైనా ఉన్నప్పుడు ఇవ్వవు లేనప్పుడు ఏమి ఇస్తా అంటే ఎందుకు ఉన్నప్పుడు ఎందుకే లేదు పోయిన 10 8,00,000 ఉద్యోగాలు చెప్పాలి కదా ఇంకోటి భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడతారు లక్ష్మీ మంచి చాలా సంతోషం మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంకోటి ఏంటంటే మేము కేంద్రంలో మా ప్రభుత్వం మర్చిపోతున్నారేమో అనుకుంటాను కేంద్రంలో మా ప్రభుత్వం అని మర్చిపోతున్నారేమో అనుకుంటాను ఎట్లంటే నాకైతే ఏంటే కానీ మాబనాడు జిల్లా మీటింగ్ మాబనాడులో మీటింగ్ అయినప్పుడు ప్రధానమంత్రి చెప్పాడు పాలమూరు రంగాడి పోటీ చేస్తాను జాతీయ బోధి ఇస్తాను మరి కర్ణాటక పక్క రాష్ట్రంలో చిన్నదానికి జాతీయ బోధి ఇచ్చారు కరువు జిల్లా వరుసల జిల్లా ఆ జిల్లాకు నువ్వు పానమరంగారెడ్డికి ఎత్తిపోతున్న పథకాన్ని జాతీయ హోదాకి ఇస్తే ఎవరొద్దన్నారు మీరంతా చిప్పనమాట చేస్తుంటే వద్దన్న మంచి మీకే ఉంటాయి మీ పేరు ఉంటాయి కదా మీరు చేయాలి జాతీయ హోదా ఇస్తే మీ పేరే ఉంటాయి మీరా మీ బీజేపీ నాయకుడు కొట్లాడే జాతీయ హోదా ఇప్పించుకుంటే మీ పేరే వస్తాయి కదా మేము చేసిన సార్ చెప్పుకోనికి వస్తాయి కదా అన్నకి ఇప్పించలేదు కృష్ణా మాట మన వాటేంటో తెలిసే కూడా ఎంత చెప్పారు అదే తెలియదు తెలుసారు అది తెలుసారు జాతీయ హోదా ఇయ్యరు వాళ్ళు మాట్లాడతారు ఇంక అంటే విషయాన్ని గ్రహించండి నేను చెప్పినవి వాళ్ళు చెప్పిన ఏంటండి ఏది వాస్తవమో తెలుసుకోండి ఒకసారి వద్దని ధర్నాలు చేస్తారు ఒకసారి కావాలని ధర్నాలు చేస్తారా వాటికి రెండు విధానాలు ఉంటాయా కాబట్టి ప్రజల విద్యులు తెలుసుకునే ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడినా ఏది వాస్తవం ఏది తెలుసుకున్నానని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు